కాకరకాయ కరివేపాకు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం కాకరకాయ కరివేపాకు కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు 1 కప్పు ఎండుమిరపకాయలు 8 పల్లీలు కొద్దిగా ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 1/2 కప్పు ఎండుకొబ్బరి పొడి కొద్దిగా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు ఆ ముందుగా పాన్ వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలండి ఓకే पैन वेड़ेक्किन तर्वात आयिल वेसाम कदंडी कोंचेम आयिल हीट अय्याक कोन्नि वेर्चिनक पप्पुलु वेसुकोवाली ओके सो इदी मनं पौडर चेसुकोवडानिक ओके उट्टि करिवेपाकु काकुंडा दानि कांबिनेशन कोंचेम वेर्चिनक पप्पु ओ मनं काकरकाय यूज चेस्तुन्नाम काबट्टि कोंचेम कम अदि कोंचेम चेदि उंटुंदि कदा इदि रुचि बागा वस्तुंदनि ओके इदि कास्त हेल्थ परंगा चाला मंचिदी करिवेपाक అలాగే దాంతో పాటు కొంచెం ఎండుమిర్చి స్పైసీ కోసమండి సో మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు ఎండుమిర్చి ఇవి మూడు కాస్త చక్కగా వేగాలి ఓకే సో కాకరకాయలు మీరు ముందే వేయించేసి పెట్టారు ఆ ఆల్్రెడీ వేయించి తీసుకొచ్చానండి నేను ఓకే సో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చదనం పోయే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే నిల్వ ఉంటుందా జ్యోతి గారు మనకి పొడి ఉంటుందండి మినిమం 15 డేస్ ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఓకే ఇన్స్టెంట్ గా కూడా తినేసేయొచ్చండి కొంచెం గీ వేసుకొని సో ఎలాగో కాకరకాయ అంత వేయించితే మనకి అంత చేదు కూడా అనిపిస్తది కదా సో ఇంకా కొంచెం వేగాలి వేగాలి ओके मरी मीरु कूडा इलागे वच्ची मा शोलो पार्टिसिपेट चेयालंटे माकु एसएमएस चेयंडि एसएमएस एला चेयालंटे एबीआर अनि टाइप चेसी स्पेस इच्ची मी पेरु चिरुनामा टाइप चेसी 5626-3579 की एसएमएस చేయండి సో జ్యోతి గారు సరిపోతుందండి ఇలాగా ఆ సరిపోతుంది ఆఫ్ చేసాను సో ఇది కొంచెం చల్లారాలి కదా కొంచెం చల్లారాలి ఓకే ఇది చల్లారే లోపు మనం పోపు పెట్టేస్తాం ఓకే ఓకే నాని పోపు కావాల్సింది కొంచెం ఆయిల్ తీసుకుందాం ఓకే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర अभी कुछ वेगन तरह कोई कोबरी पड़ वे अभी का वेगेट चूस एंडकोबर पड़ ओके सो बेसिक इलांट पड़ो मन उ कदा पोप दीन वाल टेस्ट बी ओके अंत यूजल पचल कम पड़ता पड़ी अंत अभी ग्रैंड ग्रैंड सरपोमी बट इधर पट की बाग तने ओके ओके ఓన్లీ ఆవాలు జీలకర్ర పప్పులు ఏమీ లేవు ఓకే మీ ఇంట్లో కాకరకాయ ఇష్టమేనా అండి పర్లేదండి తినలేదా అంటే హెల్త్ కి మంచిది కదా అని చేస్తుంటాం మంత్లీ ట్వైస్ అన్నా చేస్తాను ఓకే అంటే పొడియే కాకుండా దీంతో పులుసు కాని ఫ్రై కాని కూడా చేయిస్తుంటాం కదా అదే ఆ పులుసులు ఫ్రైలు అంటే తినరు కదా ఎందుకంటే దాంట్లో అంత చేదు పోదు కదా కాకరకాయకి సో దాని వల్లే కదా చాలా మంది కాకరకాయ అంటే పెద్ద ఇష్టపడరు యాక్చువల్ గా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటారు కలర్ బాగుంటుంది కలర్ కోసం కానీ హెల్త్ కి కూడా మంచిది పసుపు ఆ పసుపు ఆబ్వియస్లీ మనకు రోజు వంటల్లో ఖచ్చితంగా ఉంటుంది కదా అదే సో ఇంకా ఎండుకొబ్బరి యాడ్ చేశారు కదా ఓకే అయిపోయింది ఒక 2 మినిట్స్ అండి స్టవ్ ఆపేసుకుంటున్నాను ఆ వేడికి అది సరిపోతుంది ఇలాగే గ్రైండ్ చేసుకుందాం ఇందాక ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీలో వేసుకుంటున్నానండి ఓకే మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఇందులో కాకరకాయలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి తీసుకొచ్చాను అవి కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం దీనికి రుచికి సరిపడే salt వేసుకుందాం ఓకే నెక్స్ట్ కొంచెం కొత్తిమీరండి ఇవి ధనియాలు ధనియాలు
ఇంకా కొంచెం మరీ మెత్తగా అవసరం లేదండి ఇది. ఇప్పుడు పోపు వేసాం కదా ఆల్రెడీ, దాంట్లో ఈ పౌడర్ కలిపేసుకుంటే సరిపోతుంది. యూజువల్గా కాకరకాయ కారం అంటే అలా కాకరకాయ స్లైసెస్ లో మనం కారం కలుపుతూ ఉంటారు కదా, అదే కొంతమంది ఆ స్లైసెస్ వచ్చేసరికి పిల్లలు తినట్లేదు. ఓ అందుకే నైస్. దీంట్లో కొంచెం ఘీ వేసుకొని రైస్ లో గాని తింటే సరి బాగుంటుంది. ఓకే ఓకే. యా చాలా మందికి అలా ఒట్టు ముక్కలు తినాలి. ఇదైతే రైస్ లో కూడా బాగా కొంచెం నిలువ కూడా బాగుంటుందండి ఇది, ఆల్మోస్ట్ 15-20 డేస్ దాకా వస్తుంది. ఓ నైస్. కాకపోతే నిలువ పెట్టేటప్పుడు మాత్రం చల్లార్చిన తర్వాత పెట్టాలి. పొడి అంతా బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అంటే అంత ఫ్రెష్ గా ఇప్పుడే చేసాం కదా. ఈ పౌడర్ లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, కొంతమందికి ఈ ఫ్లేవర్ ఇష్టం ఉండదని వేయట్లేదు. సో ఆ ఫ్లేవర్ ఆ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకుంటే, ధనియాలు వేసినప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయినట్టే ఇలా చేస్తాం. ఓకే, మరి కాకరకాయ కరివేపాకు కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కాకరకాయ కరివేపాకు కారం తయారు చేసే విధానం, ముందుగా కాకరకాయ ముక్కలు నూనెలో వేయించి ఉంచాలి. ఒక పాన్లో నూనె వేసి వేరుశనగ పలుకులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి వేసి పోపు రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన కాకరకాయ ముక్కలు, కరివేపాకు మిశ్రమం, ఉప్పు, ధనియాలు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ కరివేపాకు కారం రెడీ.